రాజు గారు సవాల్ ఇస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆధారాలు ప్రజల ముందల పెట్టండి. అంతేగాని వ్యవస్థల్ని మేనేజ్ చేసి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసిన వ్యక్తి ప్రజల్లోకి వెళ్లకుండా ఈరోజు జైల్లో బంధిస్తాం. చాలా చాలా అన్యాయం. మా తల్లి నిజం గెలవాలని ఈరోజు ప్రజల్లోకి వెళ్తే మా తల్లిని కూడా అరెస్ట్ చేపిస్తాము, అరెస్ట్ చేసి లోపలేస్తామని వాళ్ళ పార్టీకి చెందిన మంత్రులే చెప్తున్నారంటే ఇది వ్యక్తిగత కక్ష సాధింపు కాకపోతే ఏంటని ప్రజలందరినీ ఒక్కసారి మళ్ళీ ఆలోచించమంటున్నాం. ఇంకా స్కిల్ డెవలప్మెంట్కి వస్తే చాలా స్పష్టంగా నేను మళ్ళీ చెప్తున్నా ప్రజలందరికీ, మాకు గాని మా కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానివ్వండి మిత్రులు కానివ్వండి ఎలాంటి పాత్ర లేదు. చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క రూపాయి అవినీతి చేయలేదు. మా ఆస్తులు మా ఐటీ రిటర్న్స్ అన్ని ప్రజల కోట్లు పెట్టిదా మేము సిద్ధంగా ఉన్నాం. గతంలోనే అన్ని ఆస్తులు మేము చెప్పాం. గత 50 రోజులుగా ఒక్క